శ్రీకాకుళం జిల్లా పలాసలో దారుణ హత్య చోటు చేసుకుంది పలాస సమీపంలోని సూదికొండలో ప్రత్యర్థులు జరిపిన దాడిలో కోత సింహాచలం అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు ధృవీకరించారు నాటుసారాను అక్రమంగా విక్రయించే ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఘర్షణ పడ్డారు సూదికొండకు చెందిన ద్రోణ బెహ్రా పులిచెర్ల డిల్లేశ్వర రావు ముంజేటి తులసీలతో పాటు అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకులైన కోతి సింహాచలం కోతి ఆదినారాయణలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు సింహాచలం ఘటనా స్థలంలోనే మృతి చెందారు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు సూదికొండకు చెందిన ద్రోణ బెహరాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు